నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వైకాపా ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిని చేయాలని జగనన్న అందజేసిన సంక్షేమాలను వివరిస్తూ ఓటర్లను ఇంటింటికి వెళ్లి కలుస్తున్నామని వైకాపా మండలం అధ్యక్షులు మన్నారపు రవికుమార్ చెప్పారు. సైదాపురం మండలంలోని తూర్పు పుండ్ల రామసాగరం గ్రామాల్లో వైకాపా ఎన్నికల ప్రచారంను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్నారపు రవికుమార్ మాట్లాడుతూ జగనన్న అందించినన్ని సంక్షేమ పథకాలు గతంలో పాలించిన ఏ ప్రభుత్వం అందించలేదని, ఓటర్లు తిరిగి జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని, ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ రామ్గోపాల్ రెడ్డి, ఎన్ అభిరాజు, ప్రసాద్ రాజు, కె మోహన్ రావు, గోగినేని శివకుమార్ నాయుడు, బొలిగర్ల శివ, రామసాగరం సర్పంచ్ వెంకటరత్నం, ఎంపీటీసీ నాగరాజు, పార్దయ్య, ప్రకాష్, వెంకటేశ్వర్లు, శేఖర్లు పాల్గొన్నారు. ఈరోజు గడప గడప తిరుగుతూ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడుకు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకు, తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు మేము ఇల్లు తిరిగి అందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే కావాలని, మనకి ముఖ్యమంత్రి అయితే పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ లబ్ధి చేకూరుతుందని, సంక్షేమ పథకాలన్నీ తిరిగి మళ్ళా ప్రారంభమవుతాయని, అలాగే ఆయన ఉంటే మన పేదల బతుకులు ఇంకా బాగా బాగుపడతాయనే ఉద్దేశంతో ఇక్కడున్న ఓటర్లని ఎడ్యుకేట్ చేస్తూ, వాళ్ళని దగ్గర నుంచి ఓటుని అభ్యర్థిస్తూ, వాళ్ళు తిరిగి జగనన్నను మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని వాళ్ళకు కూడా ఒక ఆశయం కల్పిస్తూ, ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ, గ్రామ నాయకుల్ని, ఇక్కడున్న ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మేము గడప గడప తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న గ్రామస్తులకు, జగన్ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం.